ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలల సమస్యలు పరిష్కరించి ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం చేయాలని, త్వరితగతిన పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ట్రస్మ అధ్యక్షుడు జగ్గు మల్లారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు జిల్లా ట్రస్మ ప్రతినిధులు సత్యం భగవాన్ రెడ్డి, రమేష్, సంపత్ కుమార్, శ్రీకాంత్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొని మెమరాండం కలెక్టర్ ఆఫీస్లో సమర్పించారు. అనేక కష్టాలు పడుతున్నారు, వారి సమస్యలను కూడా తీరుస్తూ వెంటనే వారికి గౌరవభృతిగా గౌరవ విధానం గురుదక్షిణంగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా భారతదేశం లోపల కరోనా అనేటువంటి నడపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి అనేకమైనటువంటి సమస్యలతో మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి బడ్జెట్ పాఠశాలను కూడా అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి వాటిని సబ్సిడీ రుణాలు ఇచ్చి మరి ప్రత్యేకంగా ఆదుకోవాలని చెప్పి మరి సీఎం గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, గౌరవనీయులకు మరి మేము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో మాకంటూ కూడా మేము ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమాన్ని పోషించినాం. తెలంగాణ సకల జనుల సమ్మెలో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని మేము హర్షించి రోడ్ల మీద ధర్నాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము ముందున్నాం. మరి మమ్మల్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే ఉంది. మరి మమ్మల్ని అనేక రకాల సమస్యలతో సతమతం కాగా చూస్తే మరి వారు కూడా మమ్మల్ని సానుకూల దృక్పథంతో చూడాలని కోరుతా ఉన్నాం. మరి ఇంతకంటే పేరెంట్స్ సంసిద్ధంగా ఉన్నారా? పేరెంట్స్ అంతా కూడా వాళ్ళు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, మరి విద్యార్థులు వచ్చారు. ఆఫ్లైన్, ఆన్లైన్, ఆన్లైన్ వద్దు, ఆఫ్లైన్ ముద్దు అనేటువంటి కాన్సెప్ట్తోనే ప్రతి పేరెంట్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, వారికి అడుగుతున్నారు పిల్లలు కూడా. మేము ఫంక్షన్స్ పోతున్నాం, షాపింగ్ మాల్లోకి పోతున్నాం, అనేక రకాల కార్యక్రమాలకు పోతున్నాం. మరి కరోనా మాకైతే రావట్లేదు, కరోనా టీకాలు కూడా మాకు ఇయ్యరట, మరి ఎందుకు మాకు పాఠశాలలు బంద్ పెట్టిండ్రు అని చెప్పి పిల్లలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంటే కేసీఆర్ గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అనేకమైనటువంటి రాష్ట్రాలలో తీసిండ్రు, మెజార్టీ రాష్ట్రాలలో పాఠశాలలు తీసిండ్రు. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తీసి ఇంత పెద్ద విద్యారంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తనపైన ఉంది కాబట్టి ఆయనకు వినవించుకుంటున్నాం. అంటే టీచర్ ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? యాజమాన్యాలకు కూడా ఏ రకంగా అందరికీ చేయాలని ఇప్పుడు బడ్జెట్ పాఠశాలలు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 3 రకాల పాఠశాలలు ఉన్నాయండి, ఇంటర్నేషనల్, కార్పొరేట్, బడ్జెట్ పాఠశాలలు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధిని ఇస్తున్నటువంటి పాఠశాలలు ఏమనుకున్నప్పుడు బడ్జెట్ పాఠశాలలు. బడ్జెట్ పాఠశాలలకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి, వారిని ఆదుకోవాలి, అనేకమైనటువంటి పన్నులు రాయితీనివ్వాలి, వాళ్ళకు మినాయించాలి, వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ప్రైవేట్ పాఠశాలలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పటికే మానవతా దృక్పథం కొద్దీ యాజమాన్యాలన్నీ కూడా సగం రేటే తీసుకుంటున్నాయి. మాకు దాదాపు మేము వాళ్ళకు వినవించుకునేది ఏంటంటే, ఈ 10 నెలలకు సంబంధించినటువంటి రెంట్ను కూడా ఈ సగం కూడా సగంలో సగం ఇంకా ఇంకో 20% 25% మరి గవర్నమెంట్ భరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా పిల్లలు భవిష్యత్తు దయచేసి మీరు పాఠశాలలు తెరిచే విధంగా, ఏ విధంగానైనా పాఠశాల తెరవాలని మనసారా కోరుకుంటున్నాం సార్. దయచేసి మా పిల్లలు ఈ ఎడ్యుకేషన్లో చాలా వెనుకబడ్డారు, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు మాత్రం ఆగం చేయకుండా దయచేసి ఈ 2 రోజులు పాఠశాల తెరవాలని. స్కూల్కి రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఆన్లైన్ క్లాసులు కావాలా? స్కూల్స్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు సార్, ఆన్లైన్ వద్దు. మాకు పాండమిక్ సిచ్యువేషన్స్ అయినా కానీ కరోనా సేఫ్టీస్ తీసుకొని మరి పాఠాలు వింటామని మేము ముందరికి వస్తున్నాం సార్. మాకు స్కూల్ సెట్ పెట్టి 1-3 డేస్లో ఖచ్చితంగా స్టార్ట్ చేయాలని మేము సీఎం గారిని కోరుకుంటున్నాం. మీ అమ్మ నాన్న కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారు సార్. కరెక్ట్. ఇంట్లో మీ స్కూల్ యాజమాన్యాలు ఎట్లా కోపడిస్తున్నారు? స్కూల్కి రమ్మని ఎంకరేజ్ చేస్తున్నారా? ఎంకరేజ్ చేస్తున్నారు సార్, సేఫ్టీస్ పాటిస్తూ పాఠాలు చెప్తా అని మా గురువులు చెప్తున్నారు సార్.